నిండు సభలో నాకు అవమానం జరిగింది, నన్ను అన్యాయంగా అవమానించారు అంటూ ఒక శబ్దం చేసి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు. నేను సీఎంగా మాత్రమే మళ్ళీ అసెంబ్లీలో కాల్ పెడతాను. అంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అన్నేళ్ళ రాజకీయ జీవితంలో సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా రాష్ట్రం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, రాజకీయ కుట్రతో ఆయన్ని ఆ రకమైనటువంటి వ్యక్తిగత విషయాల్లోకి, వాస్తవాలు లేనటువంటి విషయాల్లోకి వెళ్ళి మాట్లాడి రన్నింగ్ కామెంటరీ చేస్తుంటే వేరే పార్టీ సభ్యులు ఆయన కంటతడి పెట్టేటువంటి ఆ సన్నివేశాన్ని సభానాయకుడిగా ముఖ్యమంత్రి సభని సభ్యుల్ని కంట్రోల్ చేయకుండా వికటహాసంగా నవ్వుకుంటూ నీరో చక్రవర్తి పీడలో ఉంచుకున్నాడన్న సామెతగా ఆయన వికృత శేష్టలు మాట్లాడుతున్నప్పుడు ఈయన యొక్క హావభావాల్ని మీరు పరిశీలిస్తే, ఇంకొక సభ్యుడి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నప్పుడు సభనే నాయకుడు ఆర్డర్లో పెట్టలేకపోయి ప్రోత్సహిస్తుంటే దానికి చంద్రబాబు గారికి ఈ జీవితంలో ఎవరికీ కూడా అలాంటి సన్నివేశం ఎదురై ఉండదేమో సభలో. అలాంటి సన్నివేశాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనగానే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అని చెప్పించదలుచుకున్నారో ఏమో మరి. లేకపోతే అట్లా అనవసరమైనటువంటి మాటల్ని సభకు తీసుకుని వచ్చి అట్లా మాట్లాడుతుంటే ఇదే నా ప్రజాస్వామ్యం? ఇలాంటి శాసనసభ్యులనైనా మనం ఎన్నుకుందే, ఇలాంటి ముఖ్యమంత్రినైనా మనం ఎన్నుకుందని ఎవరికి వాళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా సిగ్గుపడేటువంటి సన్నివేశం అది. ఆత్మాభిమానం ఉంటే, వాళ్ళు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఆలోచిస్తే అది ఎంతమట్టికి కరెక్టో మీరే తెలియ ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భువనేశ్వరి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ప్రజల్లో బాగా రివోల్ట్ రావడం, ఆ తర్వాత సారీ కూడా చెప్పడం, ఈ ఎపిసోడ్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? సారీ చెప్పడం, అసలు ఇవన్నీ కట్టుకథలో అల్లటం, కట్టుకథలు మాట్లాడటం, ప్రేరేపించటం, క్షమాపణ చెప్పటం, చేయకూడదు తప్పు చేసి తెలిసి ఏదో ఒక మాట డొల్లిందంటే కంట్రోల్ లేకపోతే వెంటనే అప్పీల్ చేయొచ్చు. ఉద్దేశపూర్వకంగా కావాలని ఒక కుట్రలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి అలా చేయటం సభ్య సమాజం అంటే ఇటువంటి వాళ్ళందరితో కూడా మనం పనిచేసాము, ఇంత వ్యవస్థనే దిగదార్చేసినటువంటి పరిస్థితి అన్నమాట. మీరు ఒక నాని పొరువే పోయింది, నానియే మాట్లాడి రోడ్డును పడ్డాడు, వంశీ మాట్లాడి రోడ్డును పడ్డాడు, ఒక జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చి రోడ్డును పడ్డాడని మీరు అనుకుంటున్నారేమో. పరోక్షంగా మమ్మల్ని కూడా, మా స్థాయిని కూడా దిగదార్చారు ఆ యొక్క విషయాల్లో. మీరు లోతుగా ఆలోచన చేసినట్లయితే మమ్మల్ని పంపించింది ఈ ప్రజలు, మమ్మల్ని ఎన్నుకున్నది. ఇవి మాట్లాడుకుంటానుగా అనే విధంగా ఈరోజు శాసనసభ నడుస్తూ ఉంది. దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ? చెప్పాను కదా మీకు కాలమే పరిష్కారం అని. అదేమంటే మేము కాలం పరిష్కారం అనుకో, కాలమే చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. మీకు ఆ రకమైనటువంటి వైరాగ్యం ఏమన్నా వచ్చిందా? పోరాటం నుంచి తప్పుకుంటున్నారా? మీరు రిలీవ్ అవుతున్నారని మీరు ప్రశ్నిస్తున్నారు. కాలమే ప్రతిదానికి పరిష్కారం అంటూ చూపిస్తుంది. అది ఆగమన్న ఆగదు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.